యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్ గా చేతికి గాయంతో మెగాస్టార్ చిరంజీవి గారు కనిపించడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందారు. ఆ గాయం చిన్నదే అని ఎవరు కంగారు పడాల్సిన పని లేదని క్లారిటీ వచ్చినా కూడా మెగా అభిమానుల్లో ఎక్కడో ఒక మూల చిన్న కలవరపాటు ఉండేది. అయితే తాజాగా డాక్టర్ల సూచన మేరకు మెగాస్టార్ చిరంజీవి గారు తన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ సెట్స్ మీదకు వచ్చేయడంతో అంతా కూల్ అయ్యారు. ఇక ఈరోజు నవంబర్ 2 నుంచి హైదరాబాద్ లో గాడ్ ఫాదర్ న్యూ షెడ్యూల్ ప్రారంభమైంది. చేతికి గాయం తగ్గిపోవడంతో చిరంజీవి గారు సెట్స్ మీదకు చేరుకున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించారు. ఇక తాజా షెడ్యూల్లో చిరంజీవి గారితో సహా ఇతర తారాగణంపై కీలక సన్నివేశాల షూటింగ్ జరపనున్నారు. ఇక మలయాళంలో సూపర్ హిట్ సాధించిన లూసిఫర్ చిత్రానికి రీమేక్ గా మోహన్ రాజా డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందుతుంది. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేసి శరవేగంగా షూటింగ్ ఫినిష్ చేస్తున్నారు. ఇక విభిన్నమైన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రాన్ని కొనిదెల సురేఖ సమర్పణలో రామ్ చరణ్, ఆర్ బి చౌదరి, ఎన్వి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో చిరంజీవి గారి తల్లిగా గంగవ్వ నటించనున్నారు. ఇక టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ నుంచి స్టార్ నటీ నటులు ఈ చిత్రంలో భాగం కానున్నారు. ఇక ఇప్పటికే వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిన చిరంజీవి గారు అతి త్వరలో ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఫిబ్రవరి 4వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. ఇక కొరటాల శివ డైరెక్షన్ లో రూపొందిన ఈ చిత్రంలో రామ్ చరణ్ సిద్ధ అనే ముఖ్యమైన పాత్ర పోషిస్తుండగా రామ్ చరణ్ ప్రేయసిగా పూజ హెగ్డే నీలాంబరిగా నటిస్తున్నారు. ఇక చిరంజీవి గారికి జోడీగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. మెగా ఫ్యాన్స్ ఈ చిత్రంపై బోలెడని అంచనాలు పెట్టుకున్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.